ప్లాస్టిక్ ను ఎలా అంతం చేయాలా అని ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంటే సింగపూర్ మాత్రం ఒకే ఒక్క రోజులో ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఆ దేశంలో ఎటు చూసినా కేవలం ఒక్క రోజుకు మించి ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉండవు. ఈ రోజు పారేసిన ప్లాస్టిక్ వస్తువు రేపటిలోపు డీకంపోజ్ అవుతుంది. అది కూడా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండానే ఈ ప్రక్రియ సాగుతోంది. ప్లాస్టిక్ కరగాలంటే సుమారు 500 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచ దేశాల మాట కూడా దాదాపు ఇదే చెబుతున్నాయి. కానీ సింగపూర్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. తమ దేశంలో ప్లాస్టిక్ ను ఒక్క రోజులోనే డీకంపోజ్ చేస్తుంది. అసలు అది ఎలా సాధ్యమైంది? ఈ టెక్నాలజీ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్లాస్టిక్ ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద సమస్యగా మారింది. పర్యావరణానికి పెను సవాలు విసురుతోంది. అభివృద్ధి మాటున మనిషి పరిమితికి మించి ప్రయోగాలు చేస్తూ భూమిని సర్వనాశనం చేస్తున్నాడని పర్యావరణ నిపుణులు మండిపడుతున్నారు. నీటి కింద చాపల ప్లాస్టిక్ భూతం భూమిపై కోరలు చాస్తుంది. ఇప్పటికే పర్యావరణంపై ప్లాస్టిక్ ప్రభావం తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల ఎండాకాలంలో వానలు, వర్షాకాలంలో ఎండలు ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ ప్రభావం పూర్తిగా కనబడుతుంది. మనిషి తనంతట తానే అభివృద్ధి మాటున వినాశనాన్ని కోరుకుంటున్నాడు. పెరుగుతున్న కాలుష్యంతో మనుషుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ ను ప్రపంచంలో ఇప్పటి వరకు 60 దేశాలకు పైగా నిషేధించాయి. భారత్ లో కూడా కొన్ని రాష్ట్రాల్లో నిషేధం అమల్లో ఉంది. 1950 నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తి వినియోగం బాగా పెరిగిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప్రపంచంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సగం ఆసియాలోనే ఉత్పత్తి అవుతున్నాయని యుఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ప్లాస్టిక్ అనేది నేల నీటిలో కలిసే సమయంలో కొన్ని విషపూరితమైన రసాయన పదార్థాలను విడుదల చేస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో పండించే పంటతో పాటు జలవనరులు కూడా కలుషితమవుతున్నాయి. మనుషులకే కాకుండా నదులు, సముద్రంలో జీవించే ప్రాణులకు, జలచరాలకు ఇది ముప్పుగా మారింది. ఇక భారత్ లో మెట్రో నగరాలైన ఢిల్లీలో రోజుకు 690 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 429 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో చెన్నై 2వ స్థానంలో ఉంది. 3-4 స్థానాల్లో కోల్కతా, ముంబై ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా 5 ట్రిలియన్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగులను వినియోగిస్తున్నారు. ఇక 1 గంటలో ఉపయోగించిన ప్లాస్టిక్ ను తాడులా కడితే మన భూమిని 7 సార్లు చుట్టొచ్చు. ప్లాస్టిక్ భూమిలో కరగాలంటే ఒక్కోసారి 1000 సంవత్సరాల సమయం కూడా పడుతుంది. ఇక ప్లాస్టిక్ వల్ల దారుణమైన నష్టాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. ప్లాస్టిక్ భూసారాన్ని పెరగకుండా అడ్డుపడుతుంది. దాదాపు 700 జీవజాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావం అయినట్లు పలు పరిశోధనలలో వెల్లడైంది. మనిషి తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్ వ్యర్థాలు ఉన్నట్టు ఇటీవల పరిశోధనలో తేలింది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ ను మండించడం వల్ల 200 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల 60 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్, ఎండోక్రైన్ గ్రంథి దెబ్బతినడం, చర్మ వ్యాధులు సోకుతున్నాయి. నాడీ వ్యాధులు, శ్వాసకోశ, లైంగిక సమస్యలు రావటం, కిడ్నీ, కాలేయ రుగ్మతలకు దారితీస్తున్నాయని పలు పరిశోధనలలో తేలింది. ప్లాస్టిక్ నుంచి వెలువడే కాలుష్యం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా మనిషిని చుట్టుముడుతున్నాయి. చాలా దేశాలు ప్లాస్టిక్ నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేస్తున్నా వాటి నుంచి వచ్చే ఫలితాలు ఆశాజనకంగా ఉండటం లేదు. క్రమంగా భూమిపై పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమికి మరింత ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద దేశాల్లో ప్లాస్టిక్ నిర్మూలన కోసం కృషి చేయాలనే ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం అయిందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. మానవ జీవితంలో ప్లాస్టిక్ అనేది ఒక ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. మానవుడు ప్లాస్టిక్ లేకుండా జీవించటం అసాధ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే నిజ జీవితంలో ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ తో కూడిన వస్తువులను ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉన్నాం. సింపుల్ గా చెప్పాలంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్లాస్టిక్ ను ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. ఒకవేళ ఉన్నట్టుండి ప్లాస్టిక్ ను నివారిద్దాం అనుకున్నా అది ఒక్కసారిగా అయ్యే పని కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ మనతో అంతలా మమేకమైంది. ఇప్పటికే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ప్లాస్టిక్ భూతాన్ని భూమి నుంచి తరిమికొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సింగపూర్ కూడా వినూత్న పద్ధతిని అనుసరిస్తోంది. ఏ ప్లాస్టిక్ వస్తువైనా శాశ్వతంగా నిర్వీర్యం అవ్వాలంటే 100 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య ఇదే. అందుకే ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉపయోగపడే వస్తువులు చేయటం, ప్లాస్టిక్ కి బదులు నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం వంటివి చేస్తున్నారు. అయితే సింగపూర్ మాత్రం ప్లాస్టిక్ సమస్యను సీరియస్ గా తీసుకుంది. సింగపూర్ విస్తీర్ణం పరంగా చాలా చిన్నది, ప్రజలు నివసించడానికే సరిపడా ప్లేస్ లేదు. నివసించడానికి ప్రజలకే ప్లేస్ లేక బాధపడుతున్న సింగపూర్ వాసులకు ప్లాస్టిక్ తలనొప్పిగా మారింది. దాంతో ఇక్కడి ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టింది. అనుకున్నట్టుగానే పేపర్ మీద ఉన్న ప్రణాళికను ఆచరణ రూపంలో పెట్టింది. అనుకున్నట్టుగానే సత్ఫలితాలను పొంది ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎంత ప్లాస్టిక్ వాడితే అంత ప్లాస్టిక్ ని కేవలం ఒకే ఒక్క రోజులో పూర్తిగా డీకంపోజ్ చేయడం మొదలుపెట్టింది అక్కడి దేశం. పైగా దానితో కరెంటు కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విధానంతో ప్లాస్టిక్ భూతాన్ని తగ్గిస్తున్నారు అక్కడి సైంటిస్టులు. ప్లాస్టిక్ ని ఒక్క రోజులో నిర్వీర్యం చేయటం ఎలా అని మీకు డౌట్ రావచ్చు. అయితే దానికోసం సింగపూర్ ప్రభుత్వం చాలానే కృషి చేసింది. పర్యావరణం బాగు కోసం తీవ్రంగా కృషి చేస్తుంది ఆ దేశ ప్రభుత్వం. మొదటిసారిగా దేశంలో ప్రతి మూల నుంచి పెద్ద మొత్తంలో చెత్తను సేకరిస్తారు. చెత్తను సేకరించే ఈ పని చాలా పద్ధతిగా జరుగుతుంది. సేకరించిన చెత్తలో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేస్తారు. దాంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల్ని రీసైకిల్ చేయటానికి అవకాశం ఉన్న వాటిని వేరుగా సేకరిస్తారు. సేకరించిన చెత్తలో తిరిగి వాడుకునే వాటిని ప్రత్యేక పద్ధతిలో పునర్వినియోగం చేస్తారు. ఇక పునర్వినియోగానికి పనికిరాని చెత్తను విడిగా తీసుకువెళ్లి ఒకచోట తగలబెడతారు. తగలబెట్టామంటే మనలాగా అగ్గిపుల్ల గీసి మంట పెట్టడం కాదు, కొన్ని ప్రత్యేక విధానాలను అనుసరించి తగలబెడతారు. క్లియర్ గా చెప్పాలంటే ఇన్సరేషన్ ప్లాంట్లు సుమారు 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ చెత్తను తగలబెడతారు. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే ఎందుకు కరిగిస్తారంటే అంత ఉష్ణోగ్రతతో మండిస్తేనే ప్లాస్టిక్ కరుగుతుంది. ఈ ప్లాంట్ రోజుకు 24 గంటల చొప్పున సంవత్సరం పొడవునా పనిచేస్తూనే ఉంటుంది. కేవలం ప్లాస్టిక్ ని మండించడమే కాదు, ఇలా మండించేప్పుడు వచ్చే హీట్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే చెత్త నుంచి కరెంటును తయారు చేస్తున్నారు. ఈ కరెంటును సింగపూర్ లోని 1000 ఇళ్లకు సరఫరా చేస్తారు. సింగపూర్ లో చాలా ఇళ్లకు ఈ ప్లాంట్ నుంచే విద్యుత్ వెళ్తుంది. ఈ ఇన్సరేషన్ ప్లాంట్ వల్ల ప్రధానంగా 2 లాభాలున్నాయి. ఒక పక్క కరెంట్ ఉత్పత్తి అవుతుంది, మరో పక్క కాలుష్యం వెలువడకుండా ఉంటుంది. సాధారణంగా ప్లాస్టిక్ ను తగలబెడితే దాని నుంచి విషపూరితమైన వాయువులు వెలువడతాయి. అవి పర్యావరణానికి చాలా హానికరం. ప్రస్తుతం ప్రపంచానికి ఇదే అతిపెద్ద సమస్య. మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఈ ప్లాంట్ లో అత్యున్నత టెక్నాలజీతో తయారు చేయబడిన ఫిల్టర్లు వాడి విషవాయువులు విడుదల కాకుండా జాగ్రత్త తీసుకుంటారు. అయితే ప్లాస్టిక్ ను హై టెంపరేచర్ వద్ద మండించి కరెంట్ తయారు చేయటం బాగానే ఉంది. తర్వాత ప్లాస్టిక్ నుంచి బూడిద వస్తుందిగా, దాన్ని ఏం చేస్తారు అనే సందేహం కలగక మానదు. దానిని ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇలా చెత్తంతా తగలబడిపోయాక దాని నుంచి తయారయ్యే బూడిదను ప్రత్యేకమైన ట్రక్కుల్లో తీసుకువెళ్లి టగ్ బోట్లలో నింపుతారు. ఆ బోట్లు సింగపూర్ కు కొంత దూరంలో ఉన్న ఒక దీవిలో బూడిదను వేస్తారు. అలా రోజుకు 200,000 టన్నుల చెత్త ఆ దీవికి చేరుకుంటుంది. అక్కడితో దానిని వదలరు. దీవికి వచ్చిన చెత్తని ఒక పద్ధతి ప్రకారం ఆ దీవి సముద్రపు ఒడ్డున పరుస్తారు. దాని మీద మళ్లీ మంచి మట్టి పరుస్తారు. ఈ ప్రక్రియ 2 దశాబ్దాలుగా చేస్తుంది సింగపూర్ ప్రభుత్వం. ఆ ప్రాంతంలో బూడిద వేయటం వల్ల అక్కడ కొత్తగా ఓ దీవి ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ఆ దీవిపై మొక్కలు పెంచుతారు. ఆ ప్రాంతంలో చక్కని పార్కులు కూడా అభివృద్ధి చేశారు. నీటి మట్టానికి తగ్గట్టుగా ఇంటరైడల్ ప్రాంతాన్ని సముద్రపు గడ్డితో నింపారు. విశేషమేంటంటే అందులో రకరకాల వన్యప్రాణులు సహజంగా జీవిస్తున్నాయి. ఇక ఆ ప్రాంతాన్ని గమనిస్తే అది సహజ సిద్ధంగా ఏర్పడిన అడవిలా ఉంటుంది. ఇక ఆ దీవి వల్ల సముద్రానికి, సముద్ర జీవులకి, ఆ ప్రాంతంలో నివసించే పక్షులకు, జీవులకు ఎలాంటి హాని కలగకపోవటం విశేషం. ఇలా సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆ దేశంలో ప్లాస్టిక్ అనేదే కనిపించదు. వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలతో కరెంట్ ఉత్పత్తి చేస్తూ స్థానిక ఇళ్లకు కరెంట్ ను సప్లై చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ప్రపంచ దేశాలు సింగపూర్ అనుసరిస్తున్న విధానాన్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా దేశాలు తమ దేశాల్లో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేసుకున్నాయి. చాలా దేశాలు ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయటం, తగలబెట్టడం, నేలలో పాతి పెట్టడం, చెత్త కుప్పలుగా పోయటం వంటివి చేసి ప్లాస్టిక్ ను నిర్మూలిస్తున్నారు. కానీ సింగపూర్ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సింగపూర్ లో రోడ్ల మీద, పార్కుల్లో ఇలా ఎక్కడ చూసినా చెత్త కనిపించదు. సింగపూర్ అవలంబిస్తున్న విధానం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.